మీరు ఇంత వేగంగా రాజకీయాలు ఎదగడానికి మీ దగ్గర ఉన్న డబ్బు కారణమా లేదంటే మీకు మీ ప్రజల మీద ఉన్న అభిమానమా? డబ్బు ఉంటే నాకంటే ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను 10 టైమ్స్ కొనే వాళ్ళు ఉన్నారు ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ అభిమానాలతోనే నేను రాజకీయాలు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా దాన్ని నమ్ముకుంటాను తప్ప డబ్బును నమ్ముకునే ప్రసక్తే సార్. స్వయంగా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏది అయి ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కేవలం అతి ఉత్సాహంతో నేను ఒక మంచి ఎక్స్పర్ట్ ఇంజనీర్ని, నాకంటే మీరు తెలివైన వాళ్ళు కాదు అని చెప్పే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఇంజనీర్ని, టెక్నికల్ టీమ్ని ఆలోచనవ్వకుండా అడావుడి పెట్టి దాంట్లో ఎవరైతే ఆ ఎస్టిమేట్లు ప్రిపరేషన్ చేసేటప్పుడు వాళ్ళతో ఈయన మాట్లాడుకున్న సత్సంబంధాలు ఏదైతే అనేక వేదికల మీద మేము చెప్పామో, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పిందో, గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఏటీఎం లాగా ఆ ఏటీఎంకు వాడే దాంట్లో కకృతి పడి ఈ టైప్ ఆఫ్ వర్క్ జరిగింది. ఏదైతే కేంద్ర నివేదిక, అది మేము చెప్పడం కాదు కదా, కేంద్ర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ప్యాకేజీలో కొన్ని మీ సంస్థకు సంబంధించినవి కూడా నిర్మాణాలు చేసి ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటి? మాది మల్లన్న సాగర్ రిజర్వాయర్కి సంబంధించిన దాంట్లో ఒక చిన్న బిట్టు రిజర్వాయర్, ఇది ఇక్కడ కుంగిపోయింది, కూలిపోయింది లేదు. ఈ రిజర్వాయర్ కూడా నేను టెండర్లో, మేము కాదు మూడు కంపెనీలు జాయింట్లో తీసుకుందాం వర్క్ని, మా షేర్ మేము చేసాం. అంతేగాని ఆ డ్యాములు కూలిపోయిన దాన్ని, కుంగిపోయిన దాన్ని ఏదైనా అంటగడితే నాకు అంటకంటమనండి, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇవ్వాల్సి జరుగుతుందంటారా సార్? అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఏదైనా చేయడానికి సిద్ధాస్తుడు, మీరేం డౌటే లేదు. అంటే ఎటువంటి మెంటాలిటీ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐరస్ అని నా కొడుకు ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడు 45 ఫ్లోర్స్ది, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కడుతుంటే దాంట్లో ఒక 11 కుంటాస్ దేవాదాయ భూమి ఉంది. ఈ దేవాదాయ భూమిని గవర్నమెంట్ ఓపెన్ ఆక్షన్ పెట్టింది, ఓపెన్ ఆక్షన్లో బిడ్ చేసి తీసుకున్నాం. ఆ ఓపెన్ ఆక్షన్ కూడా 11 టైమ్స్ పెట్టింది, ఎవరూ రాలేదు, తీసుకున్నాం. తీసుకొని ఆల్ పర్మిషన్స్ ఇచ్చి, పర్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ కట్టి స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ క్రాస్ అయింది. నేను ఎప్పుడైతే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన థర్డ్ డే నాడు దాని మీద ఒక బినామీ కంప్లైంట్ తీసుకొని, దాని మీద అడ్రస్ లేనోడు ఒక బినామీ కంప్లైంట్, మూడు కంప్లైంట్లు మా ఇట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాజెక్టుల మీద, మాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద కంప్లైంట్లు తీసుకొని, ఆ కంప్లైంట్లు బేస్ చేసుకొని ఈ వర్క్ని స్టాప్ చేయాలన్నది ఈ ప్రాజెక్టు. ఇంకొక ప్రాజెక్టు పర్మిషన్ పైప్ లైన్లో ఉందని దాన్ని హోల్డ్ చేసేసి టోటల్గా ఈ వర్క్ని స్టాప్ చేయాలని నోటీసులు ఇచ్చేశారు. అంటే పర్మిషన్ ఇచ్చింది నువ్వు, పర్మిషన్ నేను వయలేట్ అయింది ఎక్కడా లేదు. నీ కక్షపూరితంగా ఎలా ఉంటుంది అన్నది నేను ఆనరబుల్ హైకోర్టుకు పోయి దాని మీద స్క్వాష్ చేయించుకున్నాను. శ్రీనివాసరెడ్డి ఎట్లుంటుంది?